నిజంగా నిజంగా ఈ పెద్ద మనిషి నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు ఎస్సీ కులాలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి వారికి నరకం చూపించాడు బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నాడు తోలు తీస్తా అన్నాడు తాట తీస్తాను అని బెదిరించాడు బీసీలకు 143 వాగ్దానాలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి మరి వాళ్లకు నరకం చూపించాడు మైనారిటీలకు ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనారిటీలను మైనారిటీ ఓట్ బ్యాంక్ తో చెలగాటమాడటాన్ని అదే పనిగా పెట్టుకొని నరకం చూపిస్తా ఉన్నాడు వాళ్లకు ఎస్టీలకు ఏనాడు న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్ఓఎఫ్ఆర్ పట్టైనా సరే కనీసం ఆ ఎస్టీలకు ఇవ్వకుండా తన పెత్తందారులకు మన్యాన్ని అప్పజెప్పి నరకం చూపించాడు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అన్యాయం చేశాడు అత్త మగపిల్లాడిని కంటానంటే కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడవాళ్ళను సైతం అగౌరవపరిచాడు ఇటువంటి మనిషి ఈరోజు మైకు పట్టుకున్నాడు ఊదర కొడతా ఉన్నాడు 2014 సంవత్సరం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఎన్నికల వేళ 2014 ముందు ఈయన మాట్లాడిన మాటలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు రావాలి అట రైతుల రుణాలు మాఫీ కావాలి అంటే బాబు రావాలి అనట అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలి అంటే బాబు రావాలి అనట నిరుద్యోగులకు చిన్నపిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కావాలి రావాలి అంటే బాబు రావాలట రైతులకు రుణాల మాఫీ అని చెప్పి 85,712 కోట్ల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి నోటుతో చెప్పాడు మోసం చేశాడు 14,207 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు పిల్లలను చదువుకుంటున్న పిల్లలను సైతం వదలలేదు ఉద్యోగం అన్నా ఇస్తాను ఉపాధి అన్నా ఇస్తాను లేదా ఇంటింటికి 2,000 రూపాయలు ఉద్యోగులు 2,000 రూపాయలు ఇస్తాను అన్నాడు ప్రతి ఇంటికి 2,000 రూపాయలు ప్రతి పిల్లాడికి అనంటే అక్షరాల ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 24,000 రూపాయలు అనంటే ప్రతి 5 సంవత్సరాలలో 125,000 రూపాయలు ఎంతమంది పిల్లలకి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒక మాట అంటే విలువ లేదు ఒక మాట అంటే విశ్వసనీయత లేదు కేవలం ప్రజలను ఎన్నికలప్పుడు మోసం చేయాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను గాలికి వదిలేయాలి అన్న తలంపుతో పరిగెత్తా ఉన్నారు వీళ్ళకి అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా వీళ్ళకి అధికారం కావాల్సింది ఎందుకో తెలుసా ప్రజలకు మంచి చేయడం కొరకు కాదు ప్రజల ముఖంలో చిరునవ్వులు చూడడం కొరకు కాదు వీళ్ళకి అధికారం కావడం ఎందు అధికారం ఎందుకో తెలుసా కావాలి కారణం ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు వీళ్ళందరూ కూడా దోచుకోవడానికి పంచుకోవడానికి తినుకోవడానికి జన్మభూమి కమిటీలతో మొదలు పెడతారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది
ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పుడు కూడా ఇదే రాష్ట్రమే, అప్పుడు కూడా ఇదే బడ్జెటే. కేవలం మార్పల్లా ఒక ముఖ్యమంత్రి మారాడు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి, ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ మీకోసం 231,000 రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఎక్కడ లంచాలు లేవు, వివక్ష లేదు. మీ బిడ్డ చేశాడు, చూపించాడు. ఎక్కడ ఒక్క రూపాయి లంచాలు లేదు, ఎక్కడ ఒక్కరికి కూడా వివక్ష చూపించలేదు. చివరికి మీ బిడ్డకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా వారికి రావాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని వారి కోసం కూడా మీ బిడ్డ ప్రయత్నం చేశాడు, ఇచ్చాడు. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడు మీ బిడ్డ చేసిన అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా గ్రోత్ రేట్ ఇప్పుడే తక్కువ. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడు తక్కువైనప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు నిజంగా ఈరోజు పూర్తిగా కూడా వీళ్ళందరికీ కూడా ఆలోచన ఏ స్థాయిలో ఉన్నాయి అంటే, ప్రజలకు మంచి చేస్తాము అని కాదు, ప్రజలకు మంచి చేస్తాము అని వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మరు అని వాళ్ళకు తెలుసు. కాబట్టి ప్రజలను రెచ్చగొట్టాలి అన్న ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అబద్ధాలు చెప్తారు, ప్రతిరోజు మోసాలు చేస్తారు. మీటింగులు పెడితే ఆ మీటింగులలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. చివరకు 47 మంది పోలీసులను మొన్న అయితే బాధ అనిపించింది నాకైతే. ఎందుకు ఇలాంటి రాక్షసులకు సెక్యూరిటీ ఇవ్వాలి అనిపించింది నాకైతే. కేవలం రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి అంగళ్ళు అనే ఒకచోట తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించి మళ్ళీ పుంగనూరులో ఆ రూటుకు పర్మిషన్ తీసుకొని, ఆ రూటుకు ఏదైతే రూట్లో పర్మిషన్ తీసుకున్నాడో ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లోకి పోవాలి అని ప్రయత్నం. ఆ వేరే రూట్లో అప్పుడే పోలీసులు అక్కడ మీ రూట్లో, ఈ రూట్లో నువ్వు అడగలేదు పర్మిషను, మేము ఇవ్వలేదు పర్మిషను, నువ్వు అడగనప్పుడు ఈ రూట్లోకి ఎందుకు పోతా ఉన్నావు, అక్కడ వేరే పార్టీ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు అక్కడ వేరే నిరసన కార్యక్రమం చేసుకుంటా ఉన్నప్పుడు మీరెందుకు అక్కడికి పోతారు, అక్కడికి పోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పి ఆ అధికారులు పోవద్దు అని అంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. తిట్టి 47 మంది పోలీసులకు గాయం చేశాడు. గాయాలు చేసి ఒక పోలీసు సోదరుడికి కన్ను పోగొట్టాడు. కారణం, గొడవలు జరగాలి, శవరాజకీయాలు చేయాలి. ఈనాడు వాళ్ళదే కాబట్టి, ఆంధ్రజ్యోతి వాళ్ళదే కాబట్టి, TV5 వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది. ఎలాగూ మైకులు పట్టుకొని మాట్లాడేదానికి దత్తపుత్రుడు కూడా వాళ్ళకు తోడుగా ఉన్నాడు కదా అని. శవ రాజకీయాలకు సైతం వెనకాడడం లేదు. ఇలాంటి వారిని గురించి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మంచి చేయడం కోసం వాలంటీర్లు అందరూ మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్లు అంటే ఎవరో కాదు, ఈ వాలంటీర్లు అంతా కూడా మీ ఇంటికి చుట్టుపక్కన ఉన్న మీ బిడ్డలే. ప్రతి 50 ఇళ్ళ నుంచి ఒకరిని, ప్రతి 70 ఇళ్ళ నుంచి ఒకరిని వాలంటీర్గా మీ ఇంటి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళనే, మీ పిల్లలే వాలంటీర్లుగా మీకు తోడుగా నిలబడేందుకు సహాయం చేయడానికి వాళ్ళ టైం కేటాయించి సేవాభావంతో వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా వదలకుండా ఎంత దారుణంగా వాళ్ళను కూడా మాట్లాడారు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి నీచమైన రాజకీయాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేస్తారు. ప్రతి ఇంటికి
కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి కూడా చెప్తారు. ప్రతి ఇంటికి ఒక బెంజ్ కారు కూడా కొనిస్తాము అని కూడా చెప్తారు రాబోయే రోజుల్లో. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎలాంటి మనిషి మీకు నాయకుడిగా కావాలి అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా కోరేది ఒకటే, నాకు ఈనాడు లేదు తోడుగా, నాకు ఆంధ్రజ్యోతి లేదు అండగా, నాకు టీవీ ఫైవ్ లేదు తోడుగా, నాకు దత్తపుత్రుడు లేడు నాకు అండగా. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయనే, మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు. మీ అందరితో కూడా కోరేది ఒకటే, మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుడిగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను.